అమ్మా శ్రీదేవి, బెల్లం ఫ్యామిలీ కోసం నీ కలలు పక్కన పెట్టి నువ్వు చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుందమ్మా. అమ్మా వదినమ్మా, అమ్మాయికి ఏదో చెప్పాలన్నావుగా, చెప్పు. ఎలాగో బురదలోకి దిగావు, అలాగే ఇంకొక 6 నెలలు కంటిన్యూ చేస్తే ఫ్యామిలీ అంతా ఓల్డ్ హోమ్ వెళ్ళిపోవచ్చు. మీరు ఒక్క స్కామ్ అన్నారు, చేశాను. ఇంకా నేను మెడల్ సాధించే వరకు నన్నెవరు ఆపలేరు. రై, డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావేంటి? శ్రీదేవి, ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు. మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఈ ఫ్రూట్స్ తీసుకుని మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయండి. రేయ్, వెళ్తావా ఇంకోటి చేయమంటావా? ఆపురా, ఆపురా, ఇప్పుడు ఆ తాంబూలం రాయ్ తీసుకురా వచ్చి. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు కన్నా? క్యాబ్ డ్రైవర్. అదే దారిద్ర రేఖకు బాగా దిగులు ఉన్నావుగా, మేము నిన్నే దాన్ని క్రాస్ చేసి వచ్చాము. నీ రేంజ్ కి దగ్గర సంబంధం అయినా వీటితో డిస్కషన్ ఏంటి సార్? ఆపురా, ఆన్ చేయరా టీవీ, పెట్టరా పెన్ డ్రైవ్. మీరు కొట్టేసిన కారు జోలికి మా మేడం రాకుండా ఉండాలంటే మాకు అద్భుతమైన విషయాలు మా బుడ్డడ వల్ల దొరికింది. మీరు 50 లక్షలు ఈ పెన్ డ్రైవ్ యాస్టీస్ గా కమిషనర్ చేతిలో పెడితే స్కామ్ డిజైన్ చేసిన కిషోర్ జైలుకి, దాన్ని అమలు పరిచిన శ్రీదేవి ఉద్యోగం కోల్పోయి ఇంటికి, ఆ స్కామ్ తాలూకు ఫ్రూట్స్ తిన మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాజ్ ఇట్ ఈస్ గా దారిద్ర్య రేఖ దిగువకి, అంటే నా దగ్గరికి. అలా జరగడానికి వీల్లేదు. సో ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ ని ఆపరా, తంబూలం కట్టరా తాళి. బెల్లం ఫ్యామిలీ కోసం మరో త్యాగం చేయాల్సిన సమయం ఆసనమైందమ్మా. అన్ని త్యాగాలు నేనే చేయాలా? ఓల్డెన్ ఓల్డెన్, ఇది డిస్కషన్ టైం కాదు, డెసిషన్ తీసుకునే టైం. ఆల్రెడీ కమిషనర్ కి మ్యాటర్ చెప్పేశాను. అడ్డంగా దూరిపోయాం. అమ్మాయి ఒప్పేసుకుందని చెప్పి అబద్ధం ఆడి 1 వీక్ టైం అడుగు. బాబు, అమ్మాయి ఒప్పేసుకుంది, 1 వీక్ టైం అడిగింది. కవర్ చేయి, కవర్ చేయి. ఇక్కడ బాలు ఎవరు సార్? నేనే సార్. నా కారు కొట్టేసింది ఎవరు? దాన్ని ప్లాన్ చేసింది ఎవరు? దాని వెనకాల ఉంది ఎవరు సార్? మేడం గారికి అన్ని డీటెయిల్స్ చెప్పానండి, 1 వీక్ లో పట్టేసుకుంటానన్నారు సార్. సారీ సార్, పార్టీ కొంచెం లేట్ అయ్యాం. మరో 2 కార్ల దొంగతనం అమీర్పేట్ లో ఆడి కూడా దగ్గర స్కోడా. కార్ లో షికారుకు వెళ్ళడానికి భయపడుతున్న జనం. ఇంత షార్ప్ గా ఎలా కొట్టేస్తారో? ఏమో అట్టో ఏమో. అమ్మ శ్రీదేవి సార్, ఆ కార్లు మావిడి పత్రాలు బంగారం ఉందమ్మా. ఎక్కడ? సీట్ కవర్ లో. ఫ్రంటా బ్యాక్? బ్యాక్ అమ్మా. నువ్వు ఎలాగైనా సీట్ కింద గానీ మ్యాట్ కింద గానీ డిక్కీలో గానీ ఎక్కడ ఏమి లేవమ్మా. ఓకే, క్యారీ ఆన్, వి హావ్ లాట్ ఆఫ్ వర్క్. థాంక్ యూ. నువ్వు ఎలాగైనా సరే ఆ టాక్సీ బాబుతో క్లోజ్ గా ట్రావెల్ అయ్యి దొంగను పట్టేసుకో. మీరేం కంగారు పడకండి సార్, నేను బాగా క్లోజ్ గా ఫాలో అవుతానుగా. టీముకి కెప్టెన్ నేను, నువ్వు కాదు. నీ మూసలు బట్ బేసిక్ గా మాది ఒరిస్సా, హైదరాబాద్ తో పెద్ద టచ్ లేదు. మాకు కావాల్సిన డీటెయిల్స్ వచ్చాయిగా? వచ్చాయి సార్. ఎలాగైనా నా పని. అనా, ముందు మనకు శంకర్ గౌడ్ పని ఉంది కదే. ఒకవైపు మీ బాస్ మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? జనే, నా ఒక్కడికే అనుకున్నాను. ప్రతి స్టేట్ లో పరిస్థితి ఇలాగే ఉంది. స్టాఫ్ ని కొంచెం కంట్రోల్ లో పెట్టండి. ఎవటైనా బీకు తర్వాతే ముందు నా పనే. విక్రమ్ భాయ్, ఆల్రెడీ హైదరాబాద్ లో ఎంటర్ అయిపోయి సిటీ మొత్తం చెల్లడు పట్టైనా సరే వాటిని ప్రాణాలతో పట్టుకోండి. సార్ ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. మేడం ప్లీజ్ మేడం, పాప గుండె జబ్బుతో బాధపడుతుంది మేడం. మేడం మేడం, పాపకి హార్ట్ ఆపరేషన్ చేయించారు. ప్లీజ్ సార్, ఎవరు సహాయం చేయండి సార్. ఏయ్ సిక్కు లేదా? చిన్నపిల్లని అడ్డం పెట్టుకుని అడుక్కుంటున్నా? ఇదో ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళు ఎలాగైనా మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, so please don't try this stunt at home. Move, move, come on Rajan. Ah!
పాపకి ఆపరేషన్ జరుగుతుంది. నాన్న నీకేమైనా పిచ్చా? నేను పెళ్లి కొప్పుకున్నానని వాడిని ఇంటికి పిలిచావేంటి? పిలిచి స్వీట్ పెడతానంది, నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి కాదు, పైకి పంపడానికి. ఆ బెల్లం పాయసంలో పాయిజన్ కలిపాను. పాటించండి. కిషోర్ ఇచ్చిన బెల్లం పాయిజన్ ఐడియానే మన బెల్లం ఫ్యామిలీకి శ్రీరామ రక్ష. మాయా మాయా మా శ్రీ మారా, ఇది మాట్లాడలేదా? వచ్చింది ఇప్పుడు దాకా నాకు శ్రీదేవి అంటేనే టెం 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 టెం. ఇప్పుడు శ్రీదేవి ఫ్యామిలీ అంతా నాకు టెం 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 టెం. పాయసం తిందు కదా, వద్దు మాయా, కడుపు నిండిపోయింది. ప్లాన్ వేస్ట్ అయిపోతా. ప్లాన్ ఏంటి? అదే పాయసం వేస్ట్ అయిపోతాని. హలో పాయసం. నేను పులిహోర తింట. దాంట్లో కలపలేదు కదా? ఏం కలపలేదు? అదే ప్రేమ, ఆప్యాయత, అనురాగం వాటన్నిటినీ కలిపి శ్రీదేవి నీ కోసం స్వయంగా తయారు చేసిన. నాకు ఇందులో విషయం కలిపి తింటాను మావయ్యా. మ్యాటర్ లీక్ అయిందా? మావయ్యా ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు ముందు మీరే తినాలి మావయ్యా. నేనేదో పాయిజన్ పెడుతున్నట్టు అలా రియాక్ట్ అయ్యారేంటి? అంటే నాకు షుగర్, నాకేమైనా అవుతుంది. కిషోర్ సిక్స్ ప్యాక్ ట్రై రెండు స్పూన్లు పడి కప్పులో కలిపి. మోయా ఏంటమ్మా? మరేమో నాకు శ్రీదేవి తినిపిస్తూ తినాలనుంది మోయామ్మా. వాడి చివరి కోరిక. చివరి కోరిక ఏంటి? అదే చిలిపి కోరిక. ఒక్క నిమిషమే, ఫ్యామిలీ ఫోటో అదిరిపోయింది, అందరిని పరిచయం చేసుకుంటానే. హాయ్ అత్తయ్య. హాయ్ పెద్ద అత్తయ్య. ఇప్పుడు పరిచయం అయింది. ఇచ్చింది కప్పు పాయసం, ఒక్క స్పూన్ తినడానికి మాకు టార్చర్ అయింది. ఎవరు పిలిచారు? నేనే. ఇంత గుడ్ ఎకేషన్ ఆయన లేకపోతే ఎలా? ఏమ్మా శ్రీదేవి, కారు పట్టుకోమంటే కాపురం చేయడానికి రెడీ అయిపోయావా? అబ్బే మీ కారుతో మాకేం సంబంధం లేదు. అడుగుతాడేమో అని. ఏంటి టాక్సీ బాబు, అసలు ఈ సంబంధం సెట్ అవ్వడానికి కారణం ఎవరు? మీ కారు. అప్పుడు పాయసం తినాల్సిందెవరు? మీరు. అడవిడ కమిషనరా, చస్తే ఎంక్వైరీ చేసి మనల్ని మూసేయడానికి. బెల్లం పాయసం అదంటే నాకు ప్రాణం. మీకోసం పనసుపట్టు కూర అరటిపువ్వు ఎగురు చింతాకు తయారు చేయించాను సార్. ఇద్దరు కూడా అద్భుతమైన పాయసం ఉండగా షుగర్ లెవెల్ చదువుతున్నాడే. బెల్లం పాయసం గేదె తౌడు తిన్నట్టు అర్థంటే. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? డౌట్ రాకుండా మన ఫ్యామిలీలో ఇద్దరు పాయిజన్ తిని ఆయనతో పాటు హాస్పిటల్లో అడ్మిట్ అవటమే. నేనా? ఐడియా ఇచ్చింది నువ్వేగా. మరింకొకళ్ళు? నేనా? ఎగ్జిక్యూట్ చేసింది మీరేగా? ఆఫీసర్ గారు సేఫేనా? ఫీలింగ్ బెటర్ సార్. నిన్ను కాదు రా దరిద్రుడా, కమిషనర్ గారిని. హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. కాఫే అయిపోయి ఇక్కడ కూడా తీసుకొచ్చారా? పాయసంలో పాయిజన్ కలిపిన డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు. దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా కమిషనర్ చేతిలో పెడితే జానకి సెలైన బాటలు అందుకో. ఓ మల్లుడు ఆయన, ఈ రోజు నుంచి మా బెల్లం ఫ్యామిలీకి నువ్వే అల్లుడు అయ్యా. నువ్వు నోరుమోయి,
అల్లుడు, ఎలాగైనా నువ్వే ఈ గండం నుంచి మమ్మల్ని బయటేయాలి. పాయసంలో ఏ ప్రాబ్లం లేదు సార్, పరగడపన పాయసం తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. ఏం పుట్టినప్పటి నుంచి తింటున్నా, మరి నాకు ఎప్పుడు జరగలేదు. అడుగుతాడేమని అమ్మా శ్రీదేవి, నీ పెళ్లి పోయినాల్లో ఈ పాయసాన్ని అవాయిడ్ చేయి. నెల ముహూర్తాలు పెట్టిస్తున్నావు సార్, ఓరి నీ నోట్లో పాయసం బెట్ట. ఇదేమన్నా చారిత్రాత్మక పాయసం అంటే చేతులు పెట్టి తిరుగుతున్నావు. విక్రమ్ సర్కార్ పెట్టబోయే ఫ్యాక్టరీలకు గవర్నమెంట్ తరఫున అన్ని క్లియరెన్స్ ఇచ్చేసాము, త్వరలో ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయబోతున్నాం. ఇక విక్రమ్ సర్కార్ నెవరు ఆపలేదు అన్నట్టు కోర్టు లో కూడా విక్రమ్ సర్కారే గెలవబోతున్నారు. You will come to know about all the information within few days. Thank you. హరి, మీరు వస్తారన్న ఆశ, బతకాలన్న ధైర్యం రోజు రోజుకి తగ్గిపోతుందయ్యా. మీరు వస్తారు కదయ్యా. మర్యాదగా చెప్పరా వాడు ఎక్కడ. నువ్వు క్యాప్టెన్సీ చెయ్యి. షర్టు మడుస్తున్నాడు. మాకు కావాల్సిన వాడు ఈ బారుకు వచ్చి వెళ్తున్నాడని తెలిసింది. వాడెక్కడ? మీరు అడిగిన వాళ్ళెవరు ఈ బారుకు రారు సార్, నిజం సార్. అంటే ఇదే పేరుతో ఇంకో రెండు మూడు బార్లు ఉన్నాయి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్. నేను నాన్ లోకల్, నువ్వు లోకల్, నువ్వు కన్ఫ్యూజ్ అయితే ఎలా రా? నో కన్ఫ్యూజన్, వాడు నాకు కావాలి.